టేయ్ దిగరా, తాగి కారు నడుపుతున్నావా? తాగి కారు నడుపుతున్నావా? హలో, కొడతారంటి? అరే కొడతారంటి? రేయ్ కొట్టడం కాదురా, చంపేస్తాను. నీకు ఇష్టం వచ్చినట్టు ఫాస్ట్గా వెళ్ళడానికి ఇదేమైనా హైవే అనుకుంటున్నావరా? ఇళ్ళున్న రోడ్డులో స్లోగా వెళ్లాలనే బుద్ధి జ్ఞానం లేదా నీకు? హలో, రోడ్డు మీద క్రికెట్ ఆడడం వాళ్ళ తప్పు, మరి మా మీద దౌర్జన్యం చేస్తున్నావేంటి? రేయ్, అక్కడ నా భార్య కాలికి దెబ్బ తగిలింది, తప్పు చేశామనే భావం లేకుండా పళ్ళికిలించి నవ్వుతావరా నువ్వు? నవ్వుతావా? బ్రో బ్రో, తప్పైపోయింది బ్రో, తప్పైపోయింది. ప్లీజ్ మమ్మల్ని క్షమించొద్దులే బ్రో. రాయ్, నా భార్యకి ఏమైనా పెద్ద పెద్ద దెబ్బలు తగిలి ఉండాలి, మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడే నరికి పోగులు పెడతాను. నడవండ్రా, నడవండి. ఏమ్మా, కాలు బాగా నొప్పిగా ఉందా? ఎక్కువేం లేదమ్మా, కాస్త నొప్పిగా ఉంది, పర్లేదు. రే, ర్యాష్ డ్రైవింగ్ చేస్తారా? ర్యాష్ డ్రైవింగ్ అమ్మ చెల్లమ్మా, తప్పైపోయిందమ్మా, మమ్మల్ని వదిలేమని మీ ఆయనకు చెప్పమ్మా. లేదంటే మమ్మల్ని చంపేసేలా ఉన్నాడమ్మా, నీకు దండం పెడతాం, మమ్మల్ని వదిలేయమని చెప్పమ్మా. ఏమండి, నాకేం దెబ్బలు తగలలేదు, కేవలం కాలు బెణికిందంతే. బాసు, విన్నారు కదా, మా చెల్లమ్మకు కూడా ఏం కాలేదంట, మమ్మల్ని వదిలే బాసు, ప్లీజ్ బాసు. రేయ్, తనకేం కాలేదు కాబట్టి సరిపోయింది, అదే తనకేమైనా జరుగుంటే మిమ్మల్ని ఇక్కడే నరికి పాతరేసేవాణ్ణి. ఇక మీద టొళ్ళు దగ్గర పెట్టుకుని కారు నడపండి. అలాడే, మీనా, కేవలం కాలు బెనికింది అంతే కదా, దెబ్బలేం తగలేదు కదా. ఆ యదోల్ని కాపాడడం కోసం దెబ్బలేం తగలలేదని నువ్వేం అబద్ధం చెప్పలేదు కదా? నిజంగా నాకు దెబ్బలేం తగలలేదండి, కాలు బెణికిందంతే. ఏమండి, కాలిలో పెట్టు. చెప్తుంది నీకే కదా, పసరు పోస్తాను, కాలిలో పెట్టు.